కేసీఆర్ పర్పల్ ఎలా ఉందా అంటే ఏ విధంగా నచ్చలేదు అన్న మీకు? జాబ్స్ పరంగా కానీ డెవలప్మెంట్ పరంగా కానీ అంటే ఏం లేదు, హైదరాబాద్ తప్ప ఏం లేదు. అంటే మనము తెలంగాణ వస్తే ఏమైతే కోరుకుంటామో అదే జరగలేదు అంటారు. 75% అయితే జరగలేదు, మిగిలిన 25% వాళ్ళ కుటుంబం బాగుపడదు. వాళ్ళు అనుకునే జరిగినాయి, వాళ్ళు అనుకునే ఏం జరిగింది. అంటే ఇప్పుడు తెలంగాణ అంటే ఒక కేసీఆర్ కుటుంబ పాలన అయిపోయింది కదా, దాన్ని ఎలా అంటే ఆ వాటిని సమర్థిస్తారా అన్న మీరు? ఎలా సమర్థిస్తామన్నా, మనం తెచ్చుకుంది మన తెలంగాణ మన కోసం తెచ్చుకున్నాం కానీ వాళ్ళ కోసం కాదు. కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ కోసం తెచ్చుకున్నామని ఫీల్ అయిపోయి దాదాపు 100,000 పైన సంపాదించుకున్నారు. ఓకేనా, ఇప్పుడు చూసుకుంటే మరి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటారు వచ్చే ఎన్నికల్లో? కాంగ్రెస్ వస్తే బాగుంటుంది. కాంగ్రెస్ ఓకేనా, నిన్న సభ జరిగింది కదా, కొన్ని వేల మంది లక్షల మంది తరలొచ్చారు కదా, అంటే ఒక విధంగా మార్పు రాబోతుంది అనుకోవచ్చా అంటే ఆ సభతోటి, నిన్న సభతోటి? మార్పు కర్ణాటక ఎలక్షన్స్ నుంచే స్టార్ట్ అయిందమ్మా, దాదాపు ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఈసారి పోటా పోటీగానే ఉంటుంది అనుకున్నా, ఈజీగా ఉంది కదా. టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉండదు, ఇక మిగతా పార్టీలు చిన్న చిన్న. అంటే మరి బీజేపీ ఏమేరు ప్రభావం చూపించాను? బీజేపీ 1-2% ఓట్ల కంటే ఎక్కువ. ఓకేనా, ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నాను? అంటే చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు కదా. రేవంత్ అన్న కావాలి, కానీ సీనియర్లు ఊపరని భావిస్తున్నాను. సీనియర్లు ఈసారి నెక్స్ట్ సీఎం అంటే ఎవరి పేరు చెప్తారన్న గట్టిగా? రేవంత్ అన్న.